अंदर की नमस्कार राष्ट्र उड़े लक्षला मंदिर वाल्मीकि बोयल भविष्य को मरण शासन रासे विधा मुख्यमंत्री जगन मोहन रेड्डी उत्तर विदा इंदो रिटायर्ड आईएएस अधिकारी शाम्युल आनंद कुमार नेतृत्व में एक सभ्य कमीशन नियमितुन्नामनी कमीशन राष्ट्र उड़े बेंटो वरिया अलागे वाल्मीकि बोयल स्थितिगत अध्ययन चेसी प्रभुत्वानिकि निवेदिस्तुन्नानी जीवो विडुदल नेनु अडुगुतानु जगन मोहन रेड्डी ఈ జీవో విడుదలలో ఉన్న ఆంతర్యం ఏమిటి దీని ఎనకాల ఉన్న రాజకీయ కుట్రకోణం ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల సామాజిక ఆర్థిక విద్యా విషయాలపైన సమగ్రమైన అధ్యయనం చేయించడంతో పాటు భారతదేశంలో ఉండే 33 అత్యంత ప్రాచీనమైన ఆటవిక తెగల్లో వాల్మీకి బోయ ఒకటి అని తేల్చింది ఇదేదో ఆషామాషిగా తేల్చిన వ్యవహారం కాదు దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ సత్యపాల్ కారు ఆంధ్ర యూనివర్సిటీ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ సత్యపాల్ గారు 11 నెలలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి అనేక శాసనాలు అధ్యయనం చేసి మూలాలను శోధించి వందల సంవత్సరాల చరిత్రను బయటికి తీసి ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యం ఉంది ఇంతకంటే గొప్ప అధ్యయనం వాల్మీకి బోయల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇది నేను గంటాపతంగా చెప్తా ఎవడొచ్చినా నా దగ్గరికి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రితో సహా ఎవరొచ్చినా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఇదే జగన్ మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమే ఎల్లి ఆ రోజు హనుమంతప్ప గారు ఎన్వై హనుమంతప్ప గారు ఎంపీగా ఉన్నారు నేను మాజీ ఎంపీగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి కలిశాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దీని మీద అధ్యయనం చేయించి మీకు న్యాయం చేస్తానన్నారు అయితే అనుకోకుండా మధ్యలోనే ప్రభుత్వం రద్దు కావడం తదనంతరం మీరు ముఖ్యమంత్రి కావడం జరిగింది కాబట్టి మీరు మాకు న్యాయం చేయమని మేమంతరం వెళ్ళి అడిగాం రాజశేఖర్ రెడ్డిని అడిగితే రాజశేఖర్ రెడ్డి ఒక అధ్యయనం చేశాడు సుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం కమిటీ పేరుతో ఆయన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ఒక నెగటివ్ రిపోర్ట్ ఇచ్చాడు వాల్మీకి బోయలపైన ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలను తీసుకొని ఆ కుటుంబాలకు మాకు బంధుత్వాలు లేవని ఆచార వ్యవహారాల్లో వాళ్ళకు మాకు సారూప్యత లేదని ఒక వ్యతిరేకమైన నివేదిక అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చి వాల్మీకి బోయల గుంతుపోసింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో జరిగిన ద్రోహాలు ఎందుకు చెప్తున్నామంటే 1977 దాకా ఈ రాష్ట్రంలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నారు కొన్ని రోజులు ఎస్సీలుగా ఉన్నారు ఇది 1871 నుంచి అంటే బ్రిటిష్ పాలనా కాలం నుంచినే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయల్ని అడవి మనుషులుగా వేట ప్రధాన వృత్తిగా సాగించుకొని జీవనం చేసే వర్గంగా అటవీ ఉత్పత్తులు సేకరించుకొని బతికే తెగగా గుర్తించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సిన పని లేదు అప్పటి నుంచి క్రిమినల్ ట్రైబ్స్గా డీనోటిఫైడ్ ట్రైబ్స్గా
కొనసాగుతూ వచ్చిన మేము 77 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న వాళ్ళమే. అప్పట్లో ఉన్న ప్రభుత్వం మా భవిష్యత్తుకు దెబ్బతీసే విధంగా మా భవిష్యత్తును దెబ్బతీసే విధంగా వ్యవహరించి వాల్మీకి అనే చోట బ్రాకెట్లు పెట్టి ఏజెన్సీ ట్రాక్ అనే బ్రాకెట్లు పెట్టి మైదాన ప్రాంతాల్లో ఉండే వాల్మీకి బోయలందరికీ కూడా షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లు వర్తించకపోకుండా తీరని ద్రోహం చేసింది అప్పటిలో ఉన్న ప్రభుత్వం 77 లో. తర్వాత మేము కలవని ముఖ్యమంత్రి లేడు, చేయని కార్యక్రమం లేదు, అనేక రూపాల్లో ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మా పైన సానుభూతి చూపాయి తప్ప ముఖ్యమంత్రులు అయ్యో పాపం అన్నారు తప్ప మాకు న్యాయం చేయడానికి ఎవరు కూడా శ్రద్ధ చూపలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎట్లాగైనా ఈ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలకు న్యాయం జరగాలి, దానికి తెలుగుదేశం ప్రభుత్వం పక్షాన ఏమి చేయాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అధ్యయనం చేయించి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కారం శివాజీ గారి నేతృత్వంలో ఉండే ఎస్టీ ఎస్టీ కమిషన్ పంపించి వాళ్ళ అధ్యయన నివేదికను కూడా తీసుకొని వాటిని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత శాసనసభలోనూ శాసనమండలిలోనూ తీర్మానాల రూపంలో పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది 2017 లో. తర్వాత కేంద్రంలో ఉండే ఈ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక మహిళా అధికారి షెడ్యూల్డ్ తెగకు సంబంధించిన కొంతమంది ఒత్తిడితో ఆమె అనవసరమైన రిమార్కులతో వివరాలు అడిగితే మళ్ళా 2018 లో వాటన్నిటిని కూడా పంపించాం. అయితే ఈ మధ్య మళ్ళా దాన్ని మరిన్ని వివరాలు కావాలని ఆమె మళ్ళా అదే సీట్లలో ఉంది అప్పటి నుంచి ఆమె ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటిదాకా సంబంధిత అధికారులు ఎవరూ కూడా దీని మీద శ్రద్ధ తీసుకోలేదు. నేను అడుగుతాను ముఖ్యమంత్రికి, నువ్వు నీ పాదయాత్రలో వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చావా లేదా? ఒక్కసారి కాదు 7 సార్లు హామీ ఇచ్చావు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నేను తీర్మానం చేస్తానన్నావు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి జగన్ రెడ్డి ఇప్పటికి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత? నేను కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తానన్నావు. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశావు? నువ్వు కలిసిన ప్రతిసారి అనేక అంశాల మీద నువ్వు సమర్పించిన విజ్ఞాపన పత్రాల్లో వాల్మీకి బోయల అంశాన్ని ఎందుకు ప్రస్తావన చేయలేదని నేను అడుగుతా ఉన్నా జగన్ మోహన్ రెడ్డిని. అంటే 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు నీకు వాల్మీకి బోయల సమస్య గుర్తు రాలేదు? కేంద్రం దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఇచ్చిన వినతి పత్రాల్లో ఏ ఒక్క వినతి పత్రంలోనూ ఈ అంశాన్ని చేర్చలేదు. మీ ఎంపీలు ఎప్పుడు కేంద్ర పెద్దలను కలిసి దీనిపైన ఒత్తిడి చేసింది లేదు. ఇది కేంద్రంలో ఒక రాజకీయ సంకల్పం కావాల, దీనికి ఒక రాజకీయ నిర్ణయం జరగాల. దశాబ్దాల కాలంగా తమ సామాజిక హోదా మార్పు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా జాతీయ స్థాయి నాయకత్వం, ఢిల్లీలో ఉండే నాయకత్వం నిలబడగలిగినప్పుడే దీనికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఆ శక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అడిగినా అడగకపోయినా ఎగేసుకొని పోయి వాళ్ళకు మద్దతు ఇస్తామన్నాడు. అట్లాంటి సంబంధాలున్న జగన్ రెడ్డి 3.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా వాల్మీకి బోయల ప్రస్తావన కేంద్రం దగ్గర ఎందుకు తీసుకురాలేదు? కేంద్రానికి సమర్పించిన వినతి పత్రాల్లో ఎందుకు ఈ అంశాన్ని పొందుపరచలేదని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఎందుకు చేర్చలేదు? ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇప్పుడు ఈ ఏకసభ్య కమిషన్ చేసి ఎందుకు ఇది చెత్తబుట్టలో పడేసే చిత్తు కాగితం? ఇది
ఎందుకు దీన్ని దీనివల్ల ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కమిటీ పేరుతో చేసిన ద్రోహమే మళ్ళా ఈ రోజు శామ్యూల్ కమిటీ పేరుతో జగన్ రెడ్డి మరోసారి వాల్మీకుల బోయల గొంతు కొయడానికి సిద్ధమయ్యాడు నిజంగా ఇది చూస్తే చాలా బాధేస్తాది ఆవేదన వస్తాది నువ్వు చేయకపోగా ఈ రోజు వాల్మీకి బోయలను సర్వనాశనం చేయడానికి వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది జగన్ రెడ్డి రాయలసీమలో ఇన్ని సీట్లు ఇచ్చారే ప్రజలు వాల్మీకి బోయల నీకు ఓటేయలేదా లక్షల సంఖ్యలో ఉన్న వాల్మీకి బోయల మద్దతుతోను ముఖ్యమంత్రి కాలేదా అయినప్పుడు వాళ్ళకు ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసెట్లా ఒప్పింది జగన్ మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఆ రిప్లైస్ రాసి పంపి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురా ఎస్టీల్లో చేర్పించు మేము కూడా శబాస్ జగన్ రెడ్డి అంటాం కానీ ఇట్లా ద్రోహం చేస్తే మోసం చేస్తే మాత్రం నిన్ను ఈ జాతి ఎప్పుడు క్షమించదు రాజకీయంగా నీకు సమాధి కట్టడానికి వాల్మీకి బాయలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా జగన్ మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఇది మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులందరూ అని ఒక వినతి పత్రం సమర్పించారు దీంట్లో సంతకాలు చేసిన వాళ్ళు చూస్తే కాపు రామచంద్రారెడ్డి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వై విశ్వేశ్వర రెడ్డి కే పెద్దారెడ్డి అట్లాగే వై వెంకటరామరెడ్డి జొన్నలగడ్డ పద్మావతి రెడ్డి అనంత వెంకటరామరెడ్డి వీళ్ళంతా రాయలసీమలో వాల్మీకులకు న్యాయం చేస్తారంట మేము నమ్మాలంట రాయలసీమ రెడ్ల చేతిలో తరతరాలుగా అన్యాయానికి పీడనకు దోపిడీకి గురైన వర్గం వాల్మీకి బోయ సామాజిక వర్గం మళ్ళీ అదే సామాజిక వర్గం వారసులుగా వీళ్ళందరూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో ఇంకా అక్కడికి పోతే జవహర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ ఈ రెడ్లంతా మాకు న్యాయం చేస్తారంట మేము నమ్మాలంట ఇంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జీవోను తక్షణం ఉపసంహరించుకొని కేంద్రానికి సరైన వివరాలు పంపించి కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని ఎస్టీల్లో పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం